Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ తో భేటీకి నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ దూరం. చివరి నిమిషంలో ఏం జరిగింది? సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. గతంలోనే సినీ సమస్యలపైన చర్చించిన చిరంజీవి ఇప్పుడు ఒక్కరిగా కాకుండా ఇండస్ట్రీలోని ఇతరులతో కలిసి వచ్చారు. అందులో వచ్చిన హీరోలను సీఎం సూచించారా లేక చిరంజీవి ఎంపిక చేశారా అనే చర్చ సాగుతోంది. సీఎంతో సమావేశమైన వారిలో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆలీ, పోసాని ఉన్నారు. పలు అంశాలపైన వారు ఒక వినతి పత్రం అందజేశారు. అయితే ఈ సమావేశానికి చిరంజీవి, జగన్, ఉమ్మడి స్నేహితుడైన హీరో నాగార్జున హాజరు కాలేదు. సీఎంతో సమావేశమయ్యే వారి జాబితాలో నాగార్జునతో పాటుగా హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఉంది. కానీ వీరిద్దరూ చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. చిరంజీవి, నాగార్జున తొలి నుంచి జగన్ పట్ల సానుకూల ధోరణితో ఉన్నారు. కొద్ది నెలల క్రితం నాగార్జున ఒక్కరే అమరావతి వచ్చారు. సీఎం జగన్తో లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తాను వ్యక్తిగత అంశాలపైనే కలిసినట్లుగా చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి సీఎంను కలిసిన సమయంలోనూ సినిమా పరిశ్రమ గురించే చర్చిస్తున్నారని, పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు జరిగిన సమావేశానికి చివరి నిమిషంలో నాగార్జున ఆగిపోయినట్లుగా సమాచారం. అక్కినేని అమలకు కరోనా పాజిటివ్ రావడంతో నాగార్జున హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సీఎం వైఎస్ జగన్తో జరిగే భేటీకి నాగార్జున దూరంగా ఉన్నట్లు సమాచారం. మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ను సైతం చర్చలకు వచ్చే విధంగా మంతనాలు సాగినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయంలో చిరంజీవి తనకు సీఎం నుంచి ఆహ్వానం అందిందని, మిగిలిన వారు ఎవరొస్తున్నారో తనకు తెలియదంటూ కామెంట్ చేశారు. దీని ద్వారా చర్చల్లో పాల్గొనే వారి ఎంపిక విషయంలో తన ప్రమేయం లేదనే విధంగా లౌక్యంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. కానీ అందరూ ఒకే ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. ఇక చెప్పిన విధంగానే మహేష్ బాబు, ప్రభాస్ రాగా, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు. తారక్ చివరి నిమిషంలో ఆగిపోవడం వెనుక వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నా, రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందనే దూరంగా ఉన్నారనే ప్రచారం ఇండస్ట్రీలో సాగుతోంది. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య సైతం చర్చలకు దూరంగా ఉన్నారు. బాలయ్య సైతం చర్చలకు వచ్చేలా చిరంజీవి ప్రయత్నాలు చేశారనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్లో ఉంది. కానీ బాలయ్య రాకుండా తాను మాత్రం వెళితే సహజంగానే టీడీపీ శ్రేణుల నుంచి రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయంతోనే తారక్ చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారని చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం ఏపీ అసెంబ్లీ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు, జూనియర్ ఎన్టీఆర్ స్పందన, టీడీపీ నేతల వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు కొందరు జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేశారు. తిరిగి మరోసారి ఎవరికీ విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే జూనియర్ మొత్తంగా సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సీఎంతో చర్చల ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ అందరూ హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో సీఎం జగన్ కోరిన విధంగా ఏపీలోనూ సినిమా పరిశ్రమ విస్తరణకు ముందుకొచ్చేందుకు చిరంజీవి సహా హీరోలు సుముఖత వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా సినీ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం సైతం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలనుకున్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇక పరిశ్రమ కోరుకుంటున్న విధంగా అన్ని అంశాలకు పరిష్కారం చూపుతూ ఈ నెల 3వ వారంలో ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా హీరోలు చెప్పుకొచ్చారు.